హలో, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మై స్పేస్. వీడియో మొత్తం చూడండి, మీకు నిజంగా నచ్చితే నా అదర్ వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అండ్ విజిటింగ్ మై స్పేస్. ఈ వీడియోలో నేను సమ్మర్లో 2019 సమ్మర్ లాస్ట్ ఇయర్ సమ్మర్లో నేను పెంచిన సొరకాయ పాదు ఎంత బాగా వచ్చింది అనేది చూపిస్తున్నాను. నేను ఎలా దాన్ని ట్రైన్ చేశాను, ట్రెల్లిస్ ఎలా వాడాను అనేది చూపిస్తున్నాను. సో ఇక్కడ చూస్తే నేను బర్డ్ నెట్ వాడాను. ఇది జస్ట్ లైక్ ఎ ప్లాస్టిక్ నెట్ లాగా ఉంటుంది, చాలా వెయిట్లెస్ ఉంటుంది. సో ఆ కంప్లీట్ ఇప్పుడు నేను చూపిస్తున్న లెంత్ అదొక రోల్ లాగా $4కి తీసుకున్నాను వాల్మార్ట్లో. సో అది నేను ఏం చేశానంటే జస్ట్ పుష్పిన్స్ ఏవో పెట్టి, పుష్పిన్స్ ఆర్ థ్రెడ్ ఏదో పెట్టి ఇలా కట్టేశాను ఒక్కొక్క దగ్గర ఫెన్స్కి. కట్టేసి జస్ట్ కింద కార్నర్ పైన కార్నర్ అలా కట్టేశాను. కట్టేసి అన్ని కార్నర్స్ కట్టేసిన తర్వాత కింద నుండి క్రీపర్ని ఆ వైన్ని అలా మెల్లగా అల్లించుకుంటూ వచ్చాను. సో అది ఆటోమేటిక్గా అది అల్లుకోదు, ట్రైన్ చేయాలి మనం. ఇదిగోండి, ఇది నా ఫస్ట్ సొరకాయ వైన్లో. అది ఎందుకనో కానీ వైన్ చాలా పెరిగిపోయి చాలా రోజులకి వచ్చింది ఫస్ట్ సొరకాయ. సో ఆకులు చాలా ఒక రకమైన స్మెల్ సొరకాయ ఎలా వస్తుందో, ఆనపకాయ అని కూడా అంటారు దీన్ని. సో అది ఆ రోల్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా క్రీపర్ పెరుగుతూనే ఉంది. సో అది లేదు, తీసుకురాలేదు. సో నా దగ్గర ఇది చాలా స్ట్రాంగ్ ట్రెల్లిస్, నేను యాంటిక్ స్టోర్లో తీసుకొచ్చాను. యాంటిక్ స్టోర్కి వెళ్తూ ఉన్నారంటే మీకు చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ యునిక్ పీసెస్ దొరుకుతాయి, డెకార్ ఐటమ్స్ కానీ ఏమైనా కానీ. ఈసారి నేను వెళ్ళినప్పుడు వీడియో తీసి పెడతాను. సో ఇది చూసారంటే ఈ ట్రెల్లిస్ చాలా బాగుంటుంది. రెండు తీసుకున్నాను, ఒక్కొక్కటి $5కి. సో అది జస్ట్ అలాగ పెట్టేశాను ఫ్రెండ్స్కి, దానికి అల్లుకుంది. ఈ వైన్ చాలా విగరస్గా గ్రో అయింది. సో ఆ ఫెన్స్ అవతలకి వెళ్ళిపోతూ ఉన్నాయి తీగలు. సో ఎవ్రీడే నేను వాటర్ పోయడానికి వచ్చినప్పుడు అటు వెళ్ళిపోతున్న తీగల్ని తీసి ఇటువైపుకి మళ్ళిచ్చేదాన్ని. అండ్ కొన్ని కొన్ని వెళ్ళిపోయి బయట ఉన్న చెట్లకు అల్లుకున్నాయి, అలా వదిలేసాను, కట్ చేసేసాను. సో బట్ అది ఫైనల్గా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. లైక్ ఫెన్స్ అంతా కవర్ అయింది, ఈ ట్రెల్లిస్ అంతా కవర్ అయ్యి అలా ఫెన్స్కి అలా ఉండడం, అది ఒక వెనక ఒక కర్టెన్ లాగా, ఒక బ్యాక్గ్రౌండ్ లాగా వచ్చింది. చాలా ఫొటోస్ కూడా దిగాము. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఎంత బాగుంది, ఎంత బాగా అల్లుకుంది అనేవాళ్ళు. చాలా పచ్చగా గ్రీనరీ లాగా, బ్యాక్గ్రౌండ్ లాగా. ఇది ఇంకొక ఆనపకాయ స్టార్ట్ అయినప్పుడు చిన్నది, అంత చిన్న సైజు ఎంత పెద్దగా అయిందో మీకు నెక్స్ట్ చూస్తూ ఉండండి, కీప్ వాచింగ్. సో ఇది జస్ట్ లోపల ఎంత బాగా అల్లుకుంది ఆ నెట్కి అనేది చూపిస్తున్నాను, బర్డ్ నెట్కి. కొంచెం కొన్ని కొన్ని స్టెమ్స్ ఇలా ప్లేస్ లేక బయటకు వచ్చేస్తూ ఉన్నాయి, బట్ ఇట్ వాజ్ వర్త్ ఇట్. అలా ఉంచినా కూడా అది అలాగ అల్లుకోవడం చాలా బాగుంది. సో చూసారా ఎంత పెద్దదైందో, అది బాగా మెచ్యూర్ అయిన తర్వాత తీసిన వీడియో ఇది. ఆ చిన్న సొరకాయ అంత పెద్దగా అయింది. ఇది తర్వాత తీస్తున్న క్లిప్స్ ఫొటోస్ అన్నీ నేను జస్ట్ చూపిస్తున్నాను, సొరకాయ గ్రోత్ పిక్స్. సో చూడండి ఎంత చిన్న సైజు, అసలు ఎంత క్యూట్గా ఉంది చిన్నగా ఉన్నప్పుడు. అది ఎలా లైట్ కలర్ నుండి పెరుగుతూ పెరుగుతూ, ఐ థింక్ ఆ వెరైటీ అలాంటిది, ఆ సొరకాయ వెరైటీ. సో చూడండి ఇది నెక్స్ట్ సైజ్ అప్పుడు కొంచెం పెరిగిన తర్వాత. అది నేను నాకు అర్థం అవ్వలేదు, ఫస్ట్ టైం పెంచాను, అది అప్పుడు కొయ్యాలా లేదా అయిపోయింది. ఎందుకంటే స్టోర్స్లో కొనేవి అంత సైజే ఉంటున్నాయి, ఇది డిఫరెంట్ వెరైటీ కాబట్టి ఇది చాలా పొడుగొచ్చింది. చూడండి మా పాప అంత పొడుగుంది ఆ సొరకాయ కోసిన తర్వాత. అది ఎంత బరువు ఉందంటే, అది నేను 3-4 times వండి తిన్నాము, కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి. సో ఇలా ఇలా కట్ చేసి పీసెస్, అండ్ ఫ్రెష్ సొరకాయ, ఆర్గానిక్ సొరకాయ గార్డెన్లో తవ్వడం వల్ల ఎన్ని రోజులు ఫ్రెష్ ఉందంటే, వీక్లీ వన్స్ ఒక రోజు వండాను, అలా ఒక 1-3 weeks దాకా చాలా ఫ్రెష్గా ఉంది.
అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది. ఫ్రెష్ సొరకాయ లేతగానే ఉంది, అప్పుడప్పుడే గింజలు స్టార్ట్ అవుతున్నాయి, ఎంత టేస్టీగా ఉందో. ఈ వెరైటీని బాటిల్ గార్డ్ మాన్సూన్ వెరైటీ అంటారు. మీరు తీసుకోవాలంటే సీడ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, అండ్ అదర్ వీడియోస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, ప్లీజ్ వాచ్ చేయండి. థ్యాంక్ యూ.